రక్తంలో విషం మార్చి పంచదార పెట్టా. రెచ్చిపోండి రెచ్చిపోండి. అత్తరే తిరికాడ ముద్దు దాదరలోను నీయాల ఉయ్యాల వేయాల బాల కులుకులు రగ పలక మారగ చిలక దొరకాల. చిలిపిగారాల ఓ సిరులు గారాల ఓ అలుపులై గెలుపులై గొలుపు తీరాల. నా సోకంత లేక నా జోకంత చిటికలో చిత్రంగా చిదిమి పదనిస పాడన అతరే తిరికాడ ఇద్దరో తుంటే నీయాల ఉయ్యాల వేయాల బాల సలవ కోరిన పలవరింతల నిలవది గొడవ. మొదటి కల్లోన ఓ మదన తిల్లాన ఓ కలలని కదపగా కలిగి ఒళ్ళోన ఎదలు రాపాడు ఓ కథలు చూపాడు ఓ ఖజురహో కళలహో నిదురలేపాడు. చూపేసింది గుండె ఊపేసింది అత్తరే తిరికాడ ముద్దు జాతరలోను నీయాల ఉయ్యాల వేయాల బాల తకిట తగదిని తకిట తగదిని తగిట తగదిని తా. అత్తరే తిరికాడ నిద్దరో తుంటే పున్నాగ సన్నాయి వాయించే బావా తకిట తగదిని తకిట నానా బావని ఇలా కష్టపెట్టడం న్యాయంగా లేదు. నాకు తెలీదమ్మా నువ్వు రాసిన కథ సినిమాగా తీయాలని నా సరదా. ఏ కథ నాన్నా ఆటలో అత్తిపండ? అవునమ్మా చిరంజీవి గారు కూడా రిప్లై కార్డు రాసేసాను. చిరంజీవి చూడమ్మా నువ్వు రాసే కథ నీ తెలివితేటలు ఉపయోగించి బాగా సాన పెట్టి బ్రహ్మాండంగా రాయాలి. నాన్నా నువ్వు మనిషివి కాదు మరి దేవుడివి. ఒరే మామా ఈ టైప్ లో కొడుతున్నావా? చెప్తా చెప్తాన్రా బాంబు ఏ పొజిషన్ లో పెడుతున్నాను ఏ టైమ్ లో పెడుతున్నాను ఏ పాయింట్ లో పెడుతున్నాను చెప్తా చూస్తావుగా. మాడతా కదా తినిపిస్తానరి. ఎరా ఎంకై గొడుకు వెళ్ళి నెలలోనేనా? అవునా కట్నం ఎంతరా? తెలీదు అదే. ఎరా పులిగా పులారా అడ్డన్నమాట. నమస్కారం నమస్కారం. పెళ్లికల తన్నుకుంటూ కొట్టుకుంటూ వచ్చింది రోయ్. అవును బాబాయ్
పౌడర్ పూసుకున్నాను, గబ్బు కొడుతున్నా. గబ్బేంటి కంపు కొడుతుంటే? మా దగ్గరికి వెళ్తాను, ఈ నెల అడితే ముహూర్తం లేవట, అందుకనే ఈ నెలలో ముహూర్తం పెట్టించి పెళ్లి చేయమని అడుగుతాను వెళ్తాను. మీది వస్తే బాగుంటుంది, వస్తారా? అదిరా పట్టు. ఎడపలే, జనాన్ని ఎనకేసుకుని గుండె ముందేసుకుని ఎగేసుకుంటూ వచ్చావు, ఏంటి కథ? ఈ నెల 10వ తారీఖున వరాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుదామని వచ్చాను మావయ్య. ఏంటి వరానికి నీకు పెళ్ళ? అవును మావయ్య, పెళ్ళంటే మాటల బోల్డ్ అని పనులుంటాయి. కాకినాడ నుంచి కాజాలు తెప్పించాలి, బంధం నుంచి లడ్డూ తెప్పించాలి, గుంటూరు గోంగూర తెప్పించాలి, వెంకటగిరి చీరలు తెప్పించాలి, నెల్లూరు నుంచి బియ్యం తెప్పించాలి, పెద్దాపురం నుంచి మేడం రప్పించాలి, అదన్నమాట. ఆ చేతితోనే అంబాజీపేట నుంచి ఓ డబ్బాడు ఆమదం తెప్పించరా, బాగుంటది. మర్చిపోయా, నీ తలంటి పోయాలి కదూ. చెదురులాడబోక, నీలాంటి కుడితి కొండ మొగవాడికి నా బిడ్డ నుంచి పెళ్లి చేయడానికి నా ఫేసు సీపు గాను, నా పరువు సీపు గాను, టోటల్ గా నా లైఫ్ సీపుగా కనిపిస్తుందా? సీపురు కట్టగా సీపు సన్నాచని నా ఇంటికి వచ్చి వరాలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని గుక్కుపట్టి ఏడ్చి ప్రధానం కూడా చేసి ఇప్పుడు ఇప్పుడు కాదంటావా? అదేమిటి పరమాత్ముడు గారు, మాడిచ్చి తప్పుకుంటారా? ఇష్టం లేని వాళ్ళు ప్రధానం ఎందుకు చేశారండి? ప్రధానం సగం పెళ్లితో సమానం అదన్నమాట. ఏంటయ్యో ఆండని కేసుకొస్తున్నారు? అవునయ్యా, అప్పుడు అన్నాను, ఇప్పుడు అంటున్నాను, ఏం చేస్తారు? ఆ సరిగని పులిగా నీ నడువుకి మోల్తాడు ఉందంటరా? లేదు. ఏనారా, నడువుకి మోల్తాడు కూడా లేనోడికి నా కూతురు కట్టబెట్టాలి, అంతెందుకు? ఈ నెత్తిన రూపాయి పెట్టి కొనండ్రా అంటే మీలో ఎవరన్నా ఒక 10 పైసలకి కొంటారు? అట్టంటోడికి నా కూతురు ఇవ్వాలా? నాకంటే ఎర్రి పాపే వాళ్ళు లేడు. మాయా, నా దగ్గర ఏదో డబ్బు లేదనే కదా ఇన్ని కూతురు కూస్తున్నావు, కుక్కను కొడితే వెళ్తాయి రూపాయలు. కొట్రా ఏరుకుంటాను, దాన్ని కొడితే రూపాయలన్నా రాలతాయని గ్యారంటీ ఉందిరా, నిన్ను కొడితే ఏం రాతుందన్నా పేరపిండి తప్ప. నవ్వో రేయ్, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే 100,000 రూపాయలు సంపాదించి చూపించు. 100,000 రూపాయలు సంపాదించి నీ మొహాలు పారేస్తారు, పరం నాకు ఇస్తావా? రేయ్, నేను అన్నది ఈ కాదురా, 100,000 రూపాయలు ఎర్రి సన్నాసి. ఎవరినైనా ఏడుస్తే నవ్వుతారు, నవ్వుతే ఏడుస్తారు. కుడి మీసాన్ని ఎడం చేత్తో తిప్పి చెప్తున్నాను, 100,000 రూపాయలు కుడి చేత్తో సంపాదించి ఎడం చేత్తో పారేస్తాను, వరం నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను, 10 మంది ముందు మాటవు. సరేరా, 100,000 రూపాయలు సంపాదించి చూపించు, వరాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. వినారా, ఒట్టు 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 తీసి గట్టు మీద పెట్టకూడదు, రేపు మాట కాదన్నావో పిచ్చి బల్లయ్య. కాదు, తేగ పుల్లారావు. అయ్యా, ఇప్పుడు నవ్వమంటారా? 100,000 రూపాయలట, బోర్డు 100,000 రూపాయలు. అమ్మా, 100,000 రూపాయలకి సంత సరిపోద్దా? అదేమిట్రా, ఒకటి కాదు రెండు కాదు 100,000 రూపాయలు ఎలా సంపాదిస్తావు? అదంతా తెలీదు, అదనమాట. బావా, పరం నువ్వా, నేను పట్టణం వెళ్తాను, 100,000 రూపాయలు తెస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను. కాస్త వాడికి నువ్వన్నా చెప్పమ్మా. వెళ్ళని అత్తయ్య, 100,000 రూపాయలు తను ఎలాగైనా తేగలడన్న నమ్మకంతో కాదత్తయ్య, ఆ 100,000 కంటే విలువైన అనుభవంతో వస్తాడు, ఎదిరించే ధైర్యంతో వస్తాడు, మూడు ముళ్ళు వేస్తాడు, క్షేమంగా వెళ్ళిరా బావా. అద్దన్నమాట. ఏంటండి, నేనేదో రైల్పేట కాజేస్తున్నట్టుగా అలా చూస్తారేంటి? ఇది ఫస్ట్ క్లాస్ తెలుసా? అంటే డబ్బున్న వాళ్ళు ఎక్కే తరగతి. అంటే మనసున్న వాళ్ళు ఎక్కకూడదా? నీ పేరు? డేగా పుల్లారావు. అదన్నమాట. పట్నం వస్తున్నావా? వెళ్తున్నాను. గడుచువాడివేనయ్యా, పట్నంలో మోసాలు చేస్తా తెలుసా? రైల్లోనే మోసం ఉన్నప్పుడు పట్నంలో ఎందుకు ఉండదండి? రైల్లో మోసం ఇప్పుడు సర్కారు దృష్టిలో అందరూ ఒకటే కదండి. అవును, అందరూ ఒకటే అయినప్పుడు డబ్బున్నోడుకో పెట్టి లేనోడుకో పెట్టి వేయడం జనాలు మోసం చేయడమే కదండి. డబ్బు ఉన్నవాళ్ళని లేని వాళ్ళని సృష్టించి దేవుడే మోసం చేశాడయ్యా. అని ఒప్పుకోను, మనిషి మంచోడైతే ఉన్నోడు లేనోడికి డబ్బు పంచవచ్చు కదా, అప్పుడు వరానికి నాకు పెళ్ళవుతుంది కదా. వరం ఎవరు?